తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలని అందజేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు కడియం. అందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, పాలకులకు, రాజ్యాంగాన్ని గౌరవించే గొప్ప గుణాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్షణాలను వాళ్లకు ప్రసాదించాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా, మన సామాజిక వ్యవస్థ తరడి వెళ్లే విధంగా ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, పాలకులకు, రాజ్యాంగాన్ని గౌరవించే గొప్ప గుణాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్షణాలను వాళ్లకు ప్రసాదించాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా, మన సామాజిక వ్యవస్థ తరడి వెళ్లే విధంగా ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని.